చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం. ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు? చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు. అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపి భీతి లేనటువంటి దుర్మార్గుడు ఉన్నంత మాత్రాన వాళ్ళకి దడిచిన ప్రజాసేవ మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవయువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు ఏంటి? మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఈ జీవో ఏం తప్పు ఉందో. ఊరికే 2017 జీవో అంటుంది, అయితే ఆ జీవోలో ఏంటి? జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాప మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు. దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి గడ్డ కృష్ణా జిల్లా, ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది, కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డపైనే పుట్టాడు. మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే. బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది, ఓకే వెలుగు వెలిగింది బందరు బ్రిటిష్ హయాంలో. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు, మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు. ఆఖరికి 15 జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాడలో కాపురం ఉండేవాళ్ళు. వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి.